అయితే రాను రాను ఈ ఓటీటీల సబ్స్క్రిప్షన్ పెరిగే కొద్దీ ప్రేక్షకులు వీటికి అలవాటైతే రాబోయే కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, అలాగే ఈ ఓటీటీల ప్రభావం సినిమా థియేటర్లపైన ఏ విధంగా పడుతుంది, అంతేగాక ఈ ఓటీటీల ప్రభావం మన స్టార్స్ పైన కూడా ఏమైనా పడుతుందా, ఇలాంటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ 1-1.5 ఇయర్ నుండి చూసుకుంటే లో బడ్జెట్ అండ్ న్యూ డైరెక్టర్స్ అండ్ అప్కమింగ్ యాక్టర్స్కి సంబంధించిన మూవీలు మాత్రమే ఓటీటీలో రిలీజ్ అయినట్టు మనం చూస్తున్నాం. అయితే సీనియర్ మోస్ట్ అండ్ ఎక్కువ స్టార్డమ్ అండ్ మార్కెట్ ఉన్న హీరోల మూవీస్ ఇంతవరకు ఓటీటీలో వచ్చినట్టు మాత్రం మనం చూడలేదు. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఒక సీనియర్ యాక్టర్ అండ్ చాలా పాపులర్ యాక్టర్ అయిన వెంకటేష్ నటించిన నారప్ప మూవీ మాత్రం ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యింది. కరోనా పాండమిక్ అనేది మొదలుగాడానికి ముందే ఓటీటీకి సంబంధించిన కొన్ని కంపెనీలు అందుబాటులో ఉండేవి, కాకపోతే అప్పుడు సినిమా రిలీజింగ్ అనేది డైరెక్ట్గా ఓటీటీలలోకి వెళ్ళేది కాదు. థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత అదే మూవీని ఓటీటీ కంపెనీ వాళ్ళు కొనుక్కొని ఆ తర్వాత ప్రేక్షకులకు అందుబాటులో ఉంచేవాళ్ళు. అయితే ఈ కరోనా అనేది ఎప్పుడైతే మొదలైందో చాలామంది ప్రొడ్యూసర్లు అప్పటికే సినిమాలు నిర్మించి ఉన్నందున వాటిని రిలీజ్ చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఓటీటీలకు వెళ్లాల్సి వస్తుంది. ఇదివరకు ఎవరైనా ప్రొడ్యూసర్ ఒక మూవీని నిర్మిస్తే అది ప్రేక్షకుడికి రీచ్ అవ్వడానికి మధ్యలో కొన్ని లేయర్స్ ఉండేటివి, అంటే ప్రొడ్యూసర్ నుండి డిస్ట్రిబ్యూటర్కి, ఆ తర్వాత ఎగ్జిబిటర్కి, ఆ తర్వాత థియేటర్స్కి, ఇలా స్టెప్ బై స్టెప్గా మూవీ ప్రొడ్యూసర్ నుండి ప్రేక్షకుడికి రీచ్ అయ్యేది. ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్క చోట వీళ్ళు లాభం పొందితేనే మూవీ మొత్తం లాభాల్లో పడినట్టు, లేకపోతే ఆ మూవీ ఫ్లాప్ అయినట్టుగా చెప్తుంటారు. అయితే ఈ తక్కువ బడ్జెట్లో మూవీస్ నిర్మించే ప్రొడ్యూసర్స్కి ఒకనొక టైంలో థియేటర్లు కూడా దొరికే పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ వాళ్ళు కష్టపడి ఒక సినిమాను రిలీజ్ చేసుకోవడానికి అంతా ప్లాన్ చేసుకున్నా కానీ అదే టైంలో ఏదైనా ఒక పెద్ద మార్కెట్ ఉన్న పెద్ద యాక్టర్స్ది మూవీ కనుక రిలీజింగ్ ఉంటే ఈ లో బడ్జెట్ మూవీ ప్రేక్షకులకు రీచ్ అయ్యేదే కాదు. స్టోరీ లైన్ బాగున్నా కానీ చాలా లో బడ్జెట్ మూవీస్ ప్రేక్షకుడి వరకు రీచ్ అవ్వనే లేదు. అయితే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల లో బడ్జెట్లో మంచి స్టోరీ లైన్ తోటి అప్కమింగ్ టాలెంటెడ్ యాక్టర్స్ తోటి మూవీని కనుక నిర్మిస్తే మధ్యలో ఇలాంటి థియేటర్ల బాధ కానీ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా డైరెక్ట్గా ఒక ప్రొడ్యూసర్ తాను నిర్మించిన మూవీని ప్రేక్షకుడు చూసేలాగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా హెల్ప్ అవుతుంది. దీని గురించి నేను చెప్పడమే కాదు, లాస్ట్ 1.5 ఇయర్ నుండి చూసుకుంటే లో బడ్జెట్ మూవీస్ చాలా వరకు ఈ ఓటీటీల ద్వారానే సక్సెస్ సాధించిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ మధ్యలో వచ్చిన ఏక్ మినీ కథ అనే ఫిల్మ్ కానీ, అంతకుముందు వచ్చిన కలర్ ఫోటో అనే మూవీ కానీ ఓటీటీల ద్వారా సక్సెస్ అయిన మూవీస్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్. అల్టిమేట్గా ప్రొడ్యూసర్ రిలీజ్ చేసిన ఏ మూవీ అయినా ప్రేక్షకుడికి రీచ్ అవ్వడమే మూవీ నిర్మించడం యొక్క ముఖ్య ఉద్దేశం. మొత్తానికైతే మూవీ అనేది ప్రేక్షకుడు చూడడానికి అందుబాటులోకి వస్తుంది, కానీ ఇలా మనం అన్ని మూవీస్ని ఓటీటీల ద్వారా చూడగలుగుతాము. అంటే ఇప్పుడు లో బడ్జెట్ మూవీస్ అండ్ పెద్దగా విజువల్ ఎఫెక్ట్స్ లాంటివి ఏవీ లేని మూవీస్ మనం థియేటర్లో చూడాల్సిన అవసరం ఏమీ ఉండకపోవచ్చు. జస్ట్ మన మొబైల్లో కానీ లేకుంటే ఇంట్లో స్మార్ట్ టీవీలో కానీ చూస్తే మనం కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక బాహుబలి లాంటి లేదా అవెంజర్స్, రాబోయే RRR మూవీ లాంటి మూవీస్, పెద్దగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండే మూవీస్ థియేటర్లో చూస్తే మాత్రమే ఆ మూవీకి సంబంధించిన ఎంజాయ్మెంట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి కనుక మనం ఒక్కసారి గమనిస్తే ఇలాంటి హెవీ బడ్జెట్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ హెవీగా ఉండే మూవీస్ ఇంతవరకు ఓటీటీలో రిలీజ్ అవ్వలేదు. అయితే రాబోయే కొన్ని రోజుల్లోనే RRR అనే మూవీ రిలీజింగ్కి రెడీగా ఉంది కాబట్టి అప్పటికి పరిస్థితులు కంట్రోల్లోకి వస్తే, అంటే కరోనాకి సంబంధించిన పరిస్థితులు కంట్రోల్లోకి వస్తే థియేటర్లో మూవీ రిలీజ్ చేస్తారా, ఒకవేళ రాకపోతే దాన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు సగటు ప్రేక్షకుడు చాలా థ్రిల్లింగ్గా వెయిట్ చేస్తారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన స్టార్స్, మన టాలీవుడ్లో ఉన్న ఎవరైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో, అంటే ఇక్కడ స్టార్స్ అంటే వాళ్ళ ట్యాగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్, ఇలాంటి స్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఉన్న ఈ యాక్టర్స్కి ఆ స్టార్ ట్యాగ్ అనేది వచ్చేసింది. కానీ ఓటీటీలు కనుక భవిష్యత్తు కాలంలో ఈ విధంగానే కొనసాగితే రాబోయే తరంలో వచ్చే కొత్త అప్కమింగ్ యాక్టర్స్కి, లేకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న యాక్టర్స్కి ఇలాంటి ట్యాగ్ లైన్స్ అనేది ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక థియేటర్లో మూవీ రిలీజ్ అవుతుందో అక్కడ ఆ హీరోకి సంబంధించిన అభిమానులందరూ గుమ్మిగూడి కటౌట్స్ పెట్టడం, పాలాభిషేకం చేయడం, సో సింపుల్గా చెప్పాలంటే రిలీజింగ్ డేని ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేయడం వల్ల ఈ ఫ్యాన్స్ క్లబ్స్, ఫ్యాన్స్ అసోసియేషన్స్ అనేవి మన సొసైటీలో డెవలప్ అయినాయి.
అయితే ఈ ఓటీటీలు కనుక ఇలాగే కంటిన్యూ అయితే సగటు ప్రేక్షకుడు ఓటీటీల ద్వారా మూవీస్ చూడడానికి అలవాటు పడితే ఇంకా థియేటర్లు ఎక్కడ ఉంటాయి? థియేటర్ల దగ్గర సందడి ఎక్కడ ఉంటుంది? ఆ సందడి లేకపోతే ఫ్యాన్స్ క్లబ్స్ కానీ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఒకవేళ ఫ్యాన్స్ క్లబ్స్ అనేటివి ఉన్నా కానీ ఇంతకు ముందులా అంత యాక్టివ్గా ఉండకపోవచ్చు. ఇది కూడా ఒక రకంగా సగటు ప్రేక్షకుడికి మంచిదే అని చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ ఏ మూవీని నిర్మించినా అది ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నిర్మిస్తాడు. తను పెట్టిన ఖర్చుకి కొంచెం లాభం రావాలనుకుంటాడు. సింపుల్గా చెప్పాలంటే ఒక బిజినెస్. దాంట్లో యాక్ట్ చేసే యాక్టర్స్ కూడా డబ్బులు తీసుకునే వర్క్ చేస్తుంటారు. వాళ్ళు చెప్పే ఎలాంటి డైలాగ్స్ అయినా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంటుంది. అంతే తప్ప వాళ్ళు ఏం సొసైటీ కోసం సర్వీస్ చేయట్లేదు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వృత్తి ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ చాలామంది ప్రేక్షకులు మాత్రం సినిమాలలో నటిస్తున్న యాక్టర్స్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళను మామూలు మనుషుల్లా కాకుండా వాళ్ళను దేవుళ్ళు లేకపోతే సూపర్ మ్యాన్స్ ఇంకో రకమైన మనిషిగా అంటే వాళ్ళని ఇంకొక లెవెల్లో చూడడం అనే ఒక పరికిరాని కల్చర్కి అలవాటయ్యారనే చెప్పచ్చు. సో ఇది ఎప్పుడైతే సింపుల్గా ఒక బిజినెస్ స్ట్రాటజీ మాత్రమే అనేది మనకు అర్థమైనప్పుడు మనం మన పనిలో బిజీ అయిపోతాం. సింపుల్ వర్డ్స్లో ఫ్యాక్ట్ చెప్పాలంటే మూవీ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్. అయితే కొంతమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ మాత్రం వాళ్ళకున్న క్రియేటివిటీ తోటి సగటు ప్రేక్షకుడిని ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేకుంటే మేకింగ్ స్టైల్స్లో కానీ వేరియేషన్స్ చూపిస్తూ సినిమాని ఇంకా ఎక్కువ రోజులు థియేటర్స్లో రన్ అయ్యేలాగా చేస్తుంటారు. సో ఆ ఎంటర్టైన్మెంట్ మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు అది థియేటర్ అయితే ఏంటి, ఓటీటీ అయితే ఏంటి? సో రాబోయే రోజులు ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఓటీటీలు కనుక ఇదే రకంగా కొనసాగితే ఎంత పెద్ద యాక్టర్కైనా ఈ స్టార్ అనే ఒక ట్యాగ్ లైన్ పోతుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది, మరి ఓటీటీల వల్ల నష్టం ఎవరికైనా ఉందా అంటే చాలామందికి నష్టం కూడా ఉంది. అయితే ప్రస్తుత అవసరాలకు ప్రొడ్యూసర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలకు వెళ్లాల్సి వస్తున్నా కానీ ముందు ముందు మాత్రం ఈ ఓటీటీ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ పైన దాని ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశాలే ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దానికి ముఖ్య కారణం ప్రస్తుతం ఉన్న ఈ కరోనా సంక్షోభం ఎప్పుడు కంప్లీట్గా ఫుల్ స్టాప్ పడుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. అంతేకాకుండా ఇది ఒకవేళ కంట్రోల్లోకి వచ్చినా కానీ థియేటర్లన్నీ ఇదివరకటిలా మొత్తం పూర్తిగా ఓపెన్ అవుతాయా అంటే అది చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు థియేటర్లు ఈ కరోనా సంక్షోభంలో హాఫ్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపలేమని చెప్పేసి థియేటర్లు క్లోజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ ఓటీటీల ప్రభావం వల్ల భవిష్యత్తులో ఎవరికి నష్టాలు ఉండొచ్చు, ఎవరికి లాభాలు ఉండొచ్చు, అండ్ ఓవరాల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ పైన దాని ప్రభావం ఎలా ఉండొచ్చు అనే దానిపైన మా విశ్లేషణ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్.